ఓకే, మా ఊరు నుండి చేపలు పట్టడానికి ఏకిన్పూర్కి వెళ్తున్నాం. ఇక్కడ నుండి బయలుదేరినాం. ఇప్పుడు ఒక 40 మంది వరకు వెళ్తున్నాం. ఇక్కడ ఎందుకు ఆగినామంటే బండల కోసమని. అవి వాళ్ళు తెచ్చేటి అన్ని అవి బండలు. అవి ఈ బండలు ఎందుకోసం అంటే ఆ చెరువు దగ్గరికి వెళ్ళినాక చెప్తా బండలు దేనికోసం తీసుకొస్తారు అనేది. ఓకే, మళ్ళీ ఇక్కడ నుండి బయలుదేరుతున్నాం. జైత్యాలలో ఎంటర్ అయినాం. ఇది జైత్యాల బైపాస్ నుండి వెళ్తున్నాం. జైత్యాల నుండి డైరెక్ట్ కొరుట్ల, ఇది బస్ స్టాండ్ దగ్గర నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు మొత్తానికి కొరుట్ల చేరుకున్నాం. ఇది కొరుట్ల. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక నంది గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్ళాలి. అది వెమ్లవాడ రూటు. ఇది నంది గుడి. ఈ కమాన్ కింద నుండి వెళ్తే ఇది వెమ్లవాడ రూటు. ఇక్కడ నుంచి స్టేట్ వెళ్తే ఒక 5-6 కిలోమీటర్ వెళ్తే ఏకిన్పూర్ వస్తుంది. ఆ ఊర్లో ఇప్పుడు మేము చేపలు పట్టడానికి పోతాము. ఇక్కడ పక్కన ఆపుతున్నారు. ఇక్కడ ఛాయ్ తాగడం కోసం అని దిగిర్రు అందరూ. ఇక్కడ ఛాయ్ తాగి మళ్ళీ వెళ్తాం. అక్కడ చెరువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఊరు దగ్గర ఉండదు కాబట్టి ఇక్కడే ఛాయ్ తాగి కావాల్సిన సామాను అంటే వంట సామాను అన్నీ ఇక్కడే కొనుక్కొని అక్కడికి వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ నుండి రైట్ తీసుకోవాలి. ఇంకా చెరువు దగ్గరికి వెళ్ళడానికి 1 మీటర్ దూరంలో ఉన్నాం. చెరువు దగ్గర ఏం షాప్స్ కానీ ఏం దుకాణాలు కానీ ఏం ఉండవు. అందుకే అక్కడ అన్ని సామాన్ తీసుకొని పోతున్నాం. చెరువు దగ్గరనే వంట వండుకొని తింటాం కాబట్టి ఇక్కడే సామాన్ అంతా తీసుకొని వెళ్తున్నాం. ఇంత లోపలికి ఉంది ఆ చెరువు. ఈ పొలాలలో లోపలికి ఉంది. మొత్తానికి చెరువు దగ్గరికి వచ్చినాం. అది కనిపించేది చెరువు. ఈ చెరువులోనే ఈరోజు చేపలు పట్టాలి. ఒక 42 మందిమి వచ్చినాం చేపలు పట్టడానికి. ఇప్పుడు ఇక్కడ మేము అందరం దిగి సామాన్ అంతా దింపుకొని వలలేయాలి. ఇప్పుడు అందరం దిగి డ్రెస్ చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ అంటే నీళ్ళలో దిగుతాం కదా, అందుకని రెగ్యులర్గా మేము చేపలు పడతాం కాబట్టి నీళ్ళలో దిగేటప్పుడు సపరేట్ ఒక డ్రెస్ ఉంటుంది. ఆ డ్రెస్ వేసుకొని నీళ్ళలో దిగుతాం. అందరం డ్రెస్సులు చేంజ్ చేసుకుంటున్నాం ఇప్పుడు. ఇది చెరువు. ఇక్కడ నుండి నీళ్ళలోకి దిగుతాం. దిగి ఈ చెరువు అక్కడ లాస్ట్ కనిపించే వరకు వలలు వేస్తాం. అక్కడ లాస్ట్ దాకా
బండలు అన్నా కదా, ఇదిగో ఈ బండలు ఇట్లా తీసుకొచ్చి ఎవరి వాళ్ళు ఒక దగ్గర కుప్ప పెట్టుకుంటారు, అంటే ఒకరు ఒక మూడు నాలుగు ఇవన్నీ ఎవరి వాళ్ళు ఒక దగ్గర కుప్ప పెట్టుకుంటారు. ఈ బండలు దేనికోసం అంటే ఇక్కడ పెట్టిన బండలు ఇవన్నీ, ఈ బండలు దేనికోసం అంటే ఇవి వాళ్ళకి స్టార్టింగ్లో స్టార్టింగ్ తాడుకు ఈ బండలు కడతారు. బండలు కట్టి నీళ్ళల్లో వేసి వలేసుకుంటూ వెళ్తారు. ఎందుకంటే ఈ వల అటు ఇటు కొట్టుకపోకుండా ఈ బండలు సపోర్ట్ కోసం అన్నట్టు. స్టార్టింగ్లో ఒక బండ కడతారు, మళ్ళీ లాస్ట్ ఆ వల అయిపోయే ఎండింగ్లో ఆ సంచిలో ఒక బండ వేసి నీళ్ళల్లో వేస్తారు. అలా వేయడం ద్వారా ఈ వల అటు ఇటు కొట్టుకపోకుండా ఎక్కడ వేసారో అక్కడనే ఉంటుంది. చేపలు ఎన్ని పడ్డా కానీ వల కొట్టుకపోకుండా ఉండడం కోసం, అంటే అటు ఇటు వెళ్లకుండా ఉండడం కోసం ఈ బండలు కడతారు. స్టార్టింగ్లో ఒకటి లాస్ట్కి ఒకటి ఇలా కట్టి వలలేస్తారు. మొత్తానికి అందరు డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక్కడ చెట్టు చెట్టు కింద కూర్చున్నారు. మొత్తం డ్రెస్సింగ్ లేచి ఉన్నారు మన వాళ్ళు. ఘోరంగా బాబాయ్ కనబడతలేడు బాగా, కర్రీ కనబడతాడు మా బాకి మామ. ఈ రేసుల పైన నీళ్ళలోకి దిగుతాం. ఇట్లా సామాన్ అంతా దించుతాం. అవి వల ముల్లెలు అంటారు. అవి అవి ఎన్నెన్ని ఎవరెన్ని వేయాలనో అవన్నీ తీసుకొని వెళ్తాం. అంటే ఎవరి వాళ్ళకే ఉంటాయి. ఒక రెండు మూడు నాలుగు ఇట్లా ఐదు ముల్లెల వరకు వేస్తారు. ఒక్కొక్క ముల్లె అది ఒక మూడు నుంచి వెళ్ళి నాలుగు కేజీల వరకు ఉంటుంది. ముల్లెలు ఇట్లా నీళ్ళలో ఎందుకు నడుపుతారంటే వల వేసేటప్పుడు తొందరగా నీళ్ళలోకి వెళ్ళడానికి, అంటే నీళ్ళలో మునగడం కోసం అని ఈ వలలు ఇట్లా తడపడం జరుగుతుంది. తెప్పెలు అందరూ కలిసి దించుతారు. దించి ఎవరి తెప్పె వాళ్ళు ఎవరి తెడ్డు వాళ్ళు తీసుకొని పోతారు. ఇక్కడ ఇట్లా తెప్పెల పైన ఆ వల ముల్లెలు పెట్టుకొని చెరులోకి దిగడానికి రెడీ అవుతున్నారు. ఈ తెప్ప పైన ఇట్లా ఉల ముల్లెలు పెట్టుకుంటారు. అది పైనది తెడ్డు, ఈ ఉల ముల్లెలు చిక్కం, ఈ బండలు ఇట్లా వెనకాల పెట్టుకుంటారు. ఎందుకంటే అవి ఉలకు కట్టడానికి ఒకటి స్టార్టింగ్లో ఒకటి కడతారు. ఫస్ట్ స్టార్టింగ్ దారానికి కట్టి అవి వేసుకుంటూ వేసుకుంటూ ఎండింగ్లో మళ్ళీ ముల్లె అయిపోయిన తర్వాత ఆ సంచిలో ఒకటి వేసి మళ్ళీ వేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి ఇంకా ముళ్ళు ఉంటే కంటిన్యూగా మళ్ళీ వెళ్తారు. మళ్ళీ సంచి ఎండింగ్లో మళ్ళీ ఒక బండ వేసి అక్కడికి ఎండింగ్ చేస్తారు. మొత్తానికి అందరు రెడీగా ఉన్నారు వలలేయడానికి. ఈ చెరువులో కొంచెం మధ్యాహ్నం వేస్తాన్నాం. చెరువులో దిగేటప్పుడు ఎక్కడైనా ఒక కొబ్బరికాయ ఒక కోడిగుడ్డు పెట్టి దిగుతాం. అందుకే ఆ కోడిగుడ్డు మొక్కి ఆ మైసమ్మ కోసమని అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇట్లా అందరం బొట్టు పెట్టుకొని దిగే వాళ్ళందరూ ఇట్లా బొట్టు పెట్టుకొని అక్కడ ఒక బండ పెట్టి గంగాదేవి కోసమని ఇట్లా బండ పెట్టి అక్కడ కొబ్బరికాయ కొడతాం. మా దాంట్లో ఒక పెద్ద మనిషి అనే వ్యక్తి మంచిగా మొక్కి చేపలు ఎక్కువ పడాలని ఇట్లా కొబ్బరికాయ కొడతాడు. కొబ్బరికాయ కొట్టి ఇంకా అందరం చెరువులోకి దిగి వలలేస్తాం.
ఆరు టన్ లెక్కాలి లక్ష్మీనారాయణ బా కుడుకద్దా అందరూ ఇట్లా ఒకేసారి నీళ్ళ లోపలికి వెళ్తారు. ఎవరికి నచ్చిన ప్లేస్లో వాళ్ళు వేసుకుంటారు, అంటే ఒకరి దగ్గర ఒకరు కాకుండా దూరంగా వెళ్ళి అందరూ వాళ్ళు ఆ నీళ్ళల్లో వేసి వస్తారు. దూరం వేస్తారు వలలు, అంటే ఒకరికొకరు వలలు అంటకుండా దూరం వేస్తారు. అందరూ మొత్తం చెరువు అంతా నింపుతారు అట్లా వేసుకుంటూ. ఎవరు వాళ్ళకి ఎట్ట తెలితే అంటే మళ్ళా ఆ బెన్లు అనేటివి ఉంటే ఆ బెన్లకు బెన్ల ద్వారా ఎవరు వలలు వాళ్ళు గుర్తు పట్టుకుంటారు. మళ్ళీ పొద్దున ఇప్పుడు వేయడం కోసం అందరూ ఇట్లా దిగుతున్నారు. ఎక్కడి వాళ్ళు అక్కడ ఇట్లా విడిపోతారు. మళ్ళీ ఇట్లా అక్కడికి వెళ్ళి వాళ్ళు కావాల్సిన ప్లేస్కి వెళ్ళి ఆ తెడ్డు వెనకాల పెట్టుకొని పిన బండను స్టార్టింగ్లో ఇట్లా వేస్తారు. ఇట్లా నీళ్ళల్లో వలని ఇట్లా వేసుకుంటా ఆ కాళ్ళతోని రెండు కాళ్ళతోని తెప్పెను వెనుకకు దన్నుకుంటా ఇదిగో ఇట్లా పోతారు. ఇట్లా పోకుంటూ నీళ్ళలో ఇట్లా ఆ వలను వదులుకుంటూ పోతారు. ఇట్లా వలలు అయిపోయేంత వరకు అట్లనే దూరం తన్నుకుంటూ తెప్పిన వెనుకకు తన్నుకుంటూ పోతారు. ఇది బెండ్. ఈ బెండ్ ఎవరి వాళ్ళు ఇతను బ్లూ కలర్ పెట్టుకున్నాడు. అతనికి అట్లా కనిపించడం కోసం అది బ్లూ కలర్ పెట్టుకున్నాడు గుర్తుపట్టడం కోసం. ఇట్లా ఎవరికి నచ్చిన ప్లేస్లో వాళ్ళు వేసుకుంటూ పోతారు, అంటే దూరం వెళ్తారు. అక్కడొకరు ఎంత దూరం వెళ్ళారో చూడండి. ఆ నెక్స్ట్ వీడియోలో ఈ వ్లాగ్ కంటిన్యూ చేస్తా. ఈ వీడియో లెంత్ అవుతుంది. ఆ నెక్స్ట్ వ్లాగ్ లో ఆ వలలు వేసి ఒడ్డెక్కడం, చేపలు వంట చేసుకోవడం అది ఉంటుంది. అదంతా నెక్స్ట్ వ్లాగ్ లో పెడతాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.